సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నిన్న మనకు చెన్నై తీరాన్ని తాకిన మాండోస్ తుఫాన్ వచ్చేసి ప్రస్తుతానికి ఒక వాయుగుండంగా బెంగళూరు ప్రాంతము అలానే ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లాలో ముఖ్యంగా పుట్టపర్తికి ఆనుకొని ఈ అంటే ఒక వాయుగుండంగా కొనసాగుతోంది ఈ వాయుగుండం వచ్చేసి మరింత బలహీన పడి ఒక అల్పపీడనంగా రేపు మనకు అరేబియా సముద్రానికి వెళ్లే అవకాశాలు ఉంటున్నాయి కానీ మనకు వాయుగుండంగా ఉన్న అల్పపీడనంగా ఉన్న బంగాళాతంలో నుంచి తేమను లాగుతుంది కాబట్టి ఈ తుఫాను అంటే ఈ మాండోస్ తుఫాను వల్ల ప్రభావం అనేది ఈ రోజు కానీ రేపు కానీ అలానే వచ్చేసి సోమవారం కూడా ఉండే అవకాశాలు అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది సో రేపటి నుంచి ఏమవుతుందంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకు కొంచెం విస్తారంగా వర్షాలు ఉండే అవకాశాలుంటున్నాయి అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యాప్తంగా వర్షాలు కొనసాగే అవకాశాలుంటున్నాయి కాబట్టి అందరూ ఈ వీడియోని చివరి దాకా చూస్తారని ఎందుకంటే చాలా ముఖ్యమైన సమాచారాన్ని ఇక్కడ నేను అందిస్తున్నాను సో తప్పకుండా ఈ వీడియోలో వచ్చేసి ఎక్కడెక్కడ మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటుంది రానున్న రెండు రోజుల్లో అన్న విషయం గురించి మాట్లాడుకుంటామండి ప్రస్తుత వాతావరణ పరిస్థితిని మనం గమనించినట్లయితే మాండోస్ తుఫాను ప్రస్తుతానికైతే పుట్టపర్తి అలానే ఏమంటే బంగళూరు ప్రాంతాన్ని ఆనుకొని ఈ ప్రాంతం మీదుగా మనకు కేంద్రీకృతమైంది సో ఈ ప్రాంతం నుంచి మనకేమవుతుందంటే బంగాళాఘాతంలో ఉండే తేమను ఈ విధంగా మనకు లోనికి లాక్కుంటుంది కాబట్టి తప్పకుండా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలానే తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు రోజుల దాకా విస్తారంగా మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ మనకు భారీ వర్షాలు ఉండే అవకాశాలు అయితే ఉంటున్నాయి కానీ అతి భారీ లేదా తీవ్రమైన వర్షాలు ఉండకపోవచ్చేమో కానీ భారీ వర్షాల వరకు ఉండే అవకాశాలు అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో మనకు కనిపిస్తోందండి సో ఒకసారి మనము ఈ రోజు రాడా చిత్రాన్ని చూస్తే ఇక్కడ మనకు తుఫాను అనేది మనకు బలహీనపడి ఒక వాయుగుండంగా బంగళూరు ప్రాంతం అంటే ఈ ప్రాంతంలో మనకు ఉంది కాబట్టి ఇక్కడ నేను కలర్ మార్చి చెప్తున్నాను సో ఒక్కసారి మనం చూసినట్లయితే ఈ ప్రాంతం నుంచి అంటే సముద్రంలో ఉండే భాగం నుంచి మెల్లగా మనకు ఇలా లాగుతుంది కాబట్టి అంటే ఇలా తేమను వచ్చేసి ఇక్కడ బ్లూ కలర్లో అంటే నీలిరంగులో ఉండే కలర్ వచ్చేసి తేమగాలు సో ఈ విధంగా తేమను లాగుతుంది కాబట్టి తప్పకుండా మనకేమంటే ఇప్పుడు చూసినామంటే కృష్ణా జిల్లాలో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు బాపట్ల జిల్లాలో పడుతుంది అలానే మనకేమంటే నెల్లూరు జిల్లాతో పాటుగా ప్రకాశం జిల్లాలో కూడా కురుస్తుంది అలానే వైజాగ్లో కూడా అక్కడక్కడ మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేవి పడుతున్నాయి సో ఈ విధంగా మనకు వర్షాలు అనేవి ప్రస్తుతానికి ఉంది ఈ వర్షాలన్నీ ఏమవుతుందంటే రేపు తలవారుజామునకు అంటే రేపు తలవారుజామునకి మనకు తెలంగాణ రాష్ట్రంలోకి విస్తరించే అవకాశాలు అయితే ఉంటున్నాయి కాబట్టి రేపు మనము హైదరాబాద్ కావచ్చు అలానే మహబూబ్ నగర్ జిల్లా కావచ్చు దక్షిణ తెలంగాణ జిల్లాలోని వివిధ భాగాల్లో కావచ్చు అలానే తూర్పు తెలంగాణ జిల్లాలోని ఖమ్మము అలానే మనకేమంటే సూర్యాపేట జిల్లాతో పాటుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దాంతోపాటుగా ఏమంటే నల్గొండ జిల్లాల్లో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలను చూసే అవకాశాలైతే కనిపిస్తోంది హైదరాబాద్లో మాత్రం రేపు తేలికపాటి వర్షాలు ఉండే అవకాశాలు అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో మనకు కనిపిస్తోందండి ఒకసారి మనము రేపటి గాలుల విశ్లేషణ చూసినామంటే డిసెంబర్ పదకొండో తారీఖున ఉదయాన మనం గాలుల విశ్లేషణ చూస్తే ఈ అంటే బంగాళా మనకు కొనసాగిన ఈ మాండోస్ తుఫాను ఇప్పుడు ప్రస్తుతానికి వాయుగుండంగా ఈ ప్రాంతంలో ఉండి రేపు తెల్లవార్జా ఇది మెల్లగా కేరళ ప్రాంతాన్ని ఆనుకొని అరేబియా సముద్రానికి వెళ్ళి అక్కడ ఒక అల్పపీడనంగా కేంద్రీకృతమయ్యే అవకాశాలు కనిపిస్తుంది సో అల్పపీడనం ఇక్కడ ఉండగా ఇక్కడ చూసినామంటే క్లీన్గా క్లియర్గా మనకేమంటే సముద్రంలో అంటే బంగాళా ఉండే తేమగాలులు మెల్లగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి బాగా చొచ్చుకు ఎప్పుడైతే మనకు తేమగాలు బాగా చొచ్చుకు ఇక్కడ చూసినామంటే ఆరోస్ కూడా ఆంధ్ర వైపుగానే ఉంది కాబట్టి చొచ్చుకొస్తున్న సేమగాళ్ళ వల్ల వర్షాలు అనేవి విస్తారంగా ఉంటుంది అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విస్తారంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో రేపు మనకు కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తోంది కానీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో అలానే విశాఖపట్నంలో తేలికపాటుగానే ఉంటుంది అలానే ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాల్లో తేలికపాటుగా ఉంటుంది కానీ దక్షిణ తెలంగాణ జిల్లాల నుంచి రాయలసీమ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అలానే ఏమంటే ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాలో మనకేమంటే మోస్తరు నుంచి కాస్తంత భారీ వర్షాలు పాటుగా కృష్ణా కావచ్చు సెంట్రల్ ఏపీ అంటే గోదావరి జిల్లాలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలను చూడగలుగుతాము సో ఇదేలాగానే మనము ను చూసినామంటే అంటే రానున్న రోజుల్లో ఈ అల్పపీడనం అరేబియా సముద్రానికి వెళ్ళి అరేబియా సముద్రం నుంచి ఇక చూసినామంటే నేను చూపిస్తున్నట్టుగానే వెస్ట్ మూవ్ అవుతుంది అంటే కేరళ సముద్రం అంటే కేరళ కోస్ట్ నుంచి దూరంగా వెళ్ళిపోయే అవకాశాలు అయితే కనిపిస్తుంది సో ఈపిఎస్ అంటే ఈసీఎండబ్ల్యూఎఫ్ వెదర్ మోడల్ వాళ్ళు అదే చెప్తున్నారు సేమ్ థింగ్ వచ్చేసి అమెరికన్ వెదర్ మోడల్ సంస్థల వాళ్ళు కూడా కేరళ నుంచి దూరంగా వెళ్ళే విధంగానే వాళ్ళు అంటే చూపిస్తున్నారంటే సో రెండు మోడల్స్ వచ్చేసి బాగా కన్వర్జ్ అవుతోంది కాబట్టి తప్పకుండా ఈ అంటే రానున్న రోజుల్లో అంటే మండే తర్వాత నుంచి మనకు మెల్లమెల్లగా వర్షాలు అనేవి తగ్గుముఖం పడే అవకాశాలు అయితే ఈ మాండోస్ తుఫాన్ వల్ల కనిపిస్తుంది దీని తర్వాత మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి దాని గురించి తర్వాత భాగంలో మాట్లాడుకుంటాం ప్రస్తుతానికి అయితే ఇది మనకేమంటే బలహీన పడిపోయే అవకాశాలు కనిపిస్తుంది సో మండే తర్వాత నుంచి వర్షాలు అనేవి ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ రాష్ట్రంలో తక్కువగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుందండి మరోవైపున వర్షపాతం వివరాలు చూసినామంటే ఇక్కడ నేను మళ్ళీ కలర్ మార్చి చూపిస్తాను సో ఒకసారి మనం ఫాస్ట్ ఫాస్ట్ గా జిల్లాల వారి అంటే జిల్లాల వారీగా వాతావరణం ఏ విధంగా ఉంది అన్న విషయం గురించి చూస్తే ఉత్తర నెల్లూరు జిల్లా కావలి కావచ్చు వింజమూరు కావచ్చు ఇలాంటి ప్రాంతాలు దక్షిణ ప్రకాశం జిల్లా ముఖ్యంగా సింగారాయకొండ కందుకూరు ఇలాంటి ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు రానున్న ఒక అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే రేపు సాయంకాలం దాకా మనకు కనిపిస్తోంది దాంతోపాటుగా ప్రకాశం జిల్లాలోని వివిధ భాగాలు నెల్లూరు జిల్లాలోని కోస్తా భాగాలు దాంతోపాటుగా మనకేమంటే కృష్ణా జిల్లాలోని పలు భాగాలతో పాటుగా ఎన్టీఆర్ జిల్లా దాంతోపాటుగా కాకినాడ ప్లస్ మనకు కోనసీమ జిల్లాలతో పాటుగా అనకాపల్లి దాంతోపాటుగా విశాఖపట్నం జిల్లాలోని పలు భాగాలు ప్లస్ ఏమంటే విజయనగరం జిల్లాలోని పలు భాగాలతో పాటుగా మనకు ఏలూరు కావచ్చు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లా దాంతో మనకి మనకేమంటే పల్నాడు జిల్లాతో పాటుగా తూర్పు తెలంగాణ జిల్లాలు అంటే మనకు నల్లగొండ కావచ్చు అలానే ఏమంటే మనకు యాదాద్రి భువనగిరి జిల్లా కావచ్చు మహబూబాబాద్ జిల్లా కావచ్చు దాంతో పాటుగా ఖమ్మం జిల్లాతో పాటుగా రాయలసీమ జిల్లాలోని వివిధ భాగాలు అంటే కర్నూలు కావచ్చు అనంతపురం కావచ్చు సత్యసాయి కావచ్చు దాంతో దాంతోపాటుగా మనకేమంటే అన్నమయ్య జిల్లాతో పాటుగా మనకు నంద్యాల జిల్లాలోని పలు భాగాలు ప్లస్ మనకేమంటే తిరుపతి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటుంది ఒకటి లేదా రెండు చోట్లలో మాత్రమే మనకు భారీ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది హైదరాబాద్ కానీ లేకపోతే మనకు మహబూబ్నగర్ జిల్లా కావచ్చు అలానే మనకేమంటే నాగర్ కర్నూలు జిల్లాలో మాత్రం మనకు తేలికపాటును మోస్తరు వర్షాలు ఉంటుందే కానీ భారీ వర్షాలు ఎక్కడా ఉండే అవకాశాలు మాత్రం లేవు అలానే చిత్తూరు జిల్లా విషయం తీసుకుంటే చిత్తూరు జిల్లాలోని తూర్పు భాగాల్లో మాత్రమే మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటుంది కానీ పశ్చిమ భాగాలకు వెళ్ళేసరికి అంటే పలం నేరు కావచ్చు లేకపోతే వీకోట కావచ్చు లేకపోతే కుప్పం పరిసర ప్రాంతాల్లో కావచ్చు మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే ఉంటుంది సో ఈ విధంగా మనకు వాతావరణ పరిస్థితి ఉంటుంది అలానే మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలో తక్కువగా వర్షాలు ఉంటుంది జగిత్యాల కానీ జనగామ కానీ లేకపోతే మనకు ఆదిలాబాద్ జిల్లా కానీ కొమ్మరంబి మస్ఫాబాద్ జిల్లా జిల్లా కానీ నిర్మల్ కానీ నిజామాబాద్ జిల్లా కానీ వరంగల్ కావచ్చు అలానే మనకి ఏమంటే సిద్దిపేట సిరిసిల్ల ఇలాంటి ప్రాంతాల్లో మనకు తక్కువగానే వర్షాలు ఉండే అవకాశాలు అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో కనిపిస్తుంది రానున్న ఇరవై నాలుగు గంటల్లో కూడా మనము భారీ వర్షాలను ఎదురు చూడవచ్చు సో తుఫాను బలహీన పడింది కదా ఇంకా భారీ వర్షాలు ఉండదేమో అనుకుంటారేమో కానీ తప్పకుండా మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తోందండి ఇది అండి వాటికి వాతావరణ అప్డేట్ రేపటి వాతావరణ అప్డేట్ కోసం తప్పకుండా మరొక్క అప్డేట్ కోసం అంటే ఏమంటే రానున్న రోజుల్లో వచ్చే తుఫాన్ గురించి కూడా ఒక అప్డేట్ అనేది అందజేస్తానండి థ్యాంక్స్ అండి